నమస్తే డాక్టర్ పి కృష్ణమరాజు నాడీపతి ఈరోజు తెలుసుకోబోయేది స్త్రీలలో నెలసరి టైంలో వచ్చే నొప్పులకు పరిష్కార మార్గాలు నెలసరి పొత్తి కడుపుకు వచ్చే నొప్పికి ఇమ్మీడియట్గా తగ్గించుకోవడానికి కొన్ని చిట్కాలు అనేది మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను నెలసరి చాలామంది స్త్రీలకు ఋతుస్రావం సమయంలో కడుపు నొప్పి నడువు నొప్పితో బాధపడుతూ ఉంటారండి నాలుగు రోజుల పాటు తీవ్రమైన నొప్పిని అనుభవిస్తూ ఉంటారు నెలసరి వచ్చినప్పుడు అండి ఈస్ట్రోజన్ పొజిస్ట్రాన్ హార్మోన్ల స్థాయిలు తగ్గుతాయి ఫలితంగా కడుపు నొప్పి మాటి మాటికి కోపం రావటం చికాకు రావటం ఏ పని చేసుకోలేకపోవటం కాన్సన్ట్రేషన్ తగ్గటం అనేవి ఈ లక్షణాలు ఎక్కువ అవుతూ ఉంటాయండి ఈ పీరియడ్స్ రావడానికి పద్నాలుగు రోజుల ముందు అండం విడుదలవుతుంది కానీ అది ఫలదీకరణ జరగపోవటం వల్ల క్షీణించిన అండం పీరియడ్స్ సమయంలో బయటకు వెళ్ళిపోతుందండి చాలామందికి ఈ టైంలో పొత్తి కడుపులో నొప్పి వస్తుంది ఈ పీరియడ్స్తో మొదలైన తొలి ఇరవై నాలుగు గంటల్లో నొప్పి ఎక్కువగా ఉండి ఆ తర్వాత క్రమంగా అనేది తగ్గుతుందండి కానీ కొందరిలో ఈ నొప్పి అధికంగా ఉంటుందండి అలాంటి వారికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ నొప్పిని అనేది మనం తగ్గించుకోవచ్చండి వెంటనే మన ఇంటి దగ్గర ఉండే వీటికి ఎలాంటి మందులు లేకుండా ఈ నొప్పితో బాధపడకుండా ఇమీడియట్లీగా మనం ఆ నొప్పిని తగ్గించుకోవచ్చు అది ఎట్లా అంటే పిరియడ్స్ టైంలో వచ్చే నొప్పికడి మన ఈ రెండు వేల మధ్యలో ఉన్న ఈ పాయింట్ని ఎక్కువగా ఒత్తిడి నొక్కుంటాం వల్ల మన చేతితోటి నొక్కుంటాం వల్ల లేదంటే ఎవరినైనా నొక్కమన్నా ఆ పెయిన్ అనేది ఇమీడియట్లుగా ఒక పది సెకండ్ నుంచి ఇరవై సెకండ్లో అనేది నొప్పి తగ్గుతుందండి ఇలా ఒక పది నిమిషాలు చేసినా మీకు ఆ నొప్పి అనేది ఉండదు ఇలా రోజుకి నాలుగైదు సార్లు ఎప్పుడన్నా మీరు చేసుకోవచ్చు ఇది మన మన చేతుల్లోనే ఉంటుందండి దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది కూడా ఉండవు దీనివల్ల ఇంకా మీకు ఫర్దర్గా వచ్చే ఈ ఇన్బ్యాలెన్స్ పీరియడ్స్ ఇన్బ్యాలెన్స్ అవ్వటం అలాగే ఏమైనా సిస్ట్లు ఉన్నా వాటికి కూడా ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుందండి మరి దీంతో ఈ ఆక్యుప్రెజర్ పాయింట్తో పాటుగా కొన్ని ఆహార నియమాలు కూడా పాటించడం వల్ల కూడా చాలా మంచి జరుగుతుందండి ఈ పెయిన్ అనేది మరియు ఇంటి దగ్గర ఉండే తగ్గించుకోవచ్చు ఈ పీరియడ్స్ రావటానికి ముందు బొప్పాయి పండు తినటం వల్ల అండి ఇది చాలా ఉపశమనం ఇస్తుందండి అందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉండటం వల్ల మరియు ఐరన్ కాల్షియంతో పాటు విటమిన్ ఏ విటమిన్ సి కూడా అధిక మోతాదులో లభిస్తాయండి ఇవి సంకోచించిన పొత్తి కడుపు నుండి కండరాలకు తిరిగి సాధారణ స్థితికి తీసుకువస్తుంది అందువల్ల వీరికి వీరికి బొప్పాయి అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుందండి ఇంకా రెండవది తులసి టీ మనకి విరివిగా అందుబాటులో ఉండేది తులసి అండి ఈ తులసిని మనం వేడి నీళ్ళు బాగా మనం టీ అలా పెట్టుకుంటామండి అలా వేడిగా వేడి నీళ్ళలో ఈ తులసి ఆకులను కొన్ని ఒక పది ఆకుల లోపు ఆకులు వేసి దాంట్లో ఏమైనా కొంచెం బెల్లం కలుపుకొని టీ కింద తాగిన రోజుకి రెండు మూడు సార్లు తాగినా కూడా అద్భుతంగా పనిచేస్తుందండి ఇంకా ఇది దొరకని పక్షంలో అల్లం టీ అనే ఒక ప్రక్రియ ఉందండి ఇది చేసుకున్నా కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇది ఎట్లా అంటే అండి అల్లం కొంచెం చెదగొట్టి అలాగే ఒక కప్పు నీటిలో ఐదు నిమిషాల పాటు బాగా మరిగించాలండి తర్వాత దాన్ని వడగట్టి తగినంత నిమ్మరసం తగినంత తేనె కలుపుకుని ఈ పిరీడ్ టైంలో రోజుకి రెండు మూడు సార్లు తాగటం వల్ల అండి ఈ నొప్పి నుంచి ఇమీడియట్గా ఉపశమనం అనేది కలుగుతుంది ఇది అద్భుతమైన చిట్కాలండి ఈ ఆహార నియమాలు పాటించినా లేదా ఆక్యుప్రైజర్ పాయింట్ని పాటించిన ఈ రెండు కూడా పాటించినా కూడా చాలా అద్భుతమైన మీరు ఉపశమనాన్ని మీరు చూడవచ్చు